చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువ ప్రాంతానికి ఇప్పటివరకు ఏ దేశం కూడా చేరలేదు. అలాంటి ప్రాంతంలో పరిశోధనలు జరిపి చంద్రుడికి సంబంధించిన అనేక కొత్త విషయాలు ప్రపంచానికి తెలియజేయాలనే లక్ష్యంతో రూపొందించబడిన భారతీయ లూనార్ మిషన్ చంద్రయాన్ 2. చంద్రయాన్ 2 యొక్క లక్ష్యం ఏంటి? చంద్రయాన్ 2 యొక్క ప్రధాన లక్ష్యం ఒక ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా చంద్రుడిపైకి దింపడం. ఇది సఫలీకృతమైతే సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా ల్యాండర్ను దించిన 4వ దేశంగా భారతదేశం పేరు పొందుతుంది. ఇంతకుముందు అమెరికా, రష్యా, చైనాలు ఈ సాఫ్ట్ ల్యాండింగ్ పద్ధతిలో సఫలీకృతమయ్యాయి. 2వ లక్ష్యం ఒక రోవర్ను చంద్రునిపై నడపడం. ఇవి చంద్రయాన్ 2 యొక్క ప్రాథమిక లక్ష్యాలు. చంద్రయాన్ 2 యొక్క శాస్త్రీయ లక్ష్యాలు ఏంటంటే, చంద్రుని ఉపరితలంలో నీరు, హైడ్రాక్సిల్ అణువులు, ఖనిజాలు మొదలైన వాటి అన్వేషణ మరియు వాటి నిర్ధారణ, ఇంకా చంద్రుడి యొక్క ఎక్సోస్ఫియర్ను పరిశీలించడం మరియు లూనార్ మ్యాప్ను అభివృద్ధి చేయటం. ఈ విశ్వం గురించి తెలుసుకునేందుకు చంద్రునిపైకే ఎందుకు వెళ్తున్నారు? భూమికి అతి దగ్గరగా ఉన్న కాస్మిక్ బాడీ చంద్రుడే. చంద్రుడిపై పరికరాలను పంపి పరిశోధనలు చేయడం ద్వారా సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలను చేరడానికి అవసరమయ్యే సాంకేతిక పరిజ్ఞానం, వ్యయ ప్రయాసాలను అంచనా వేసుకోవచ్చు. చంద్రుడు మనిషికి ఆవాసయోగ్యమైన ప్రాంతమా కాదా అనేది కూడా తేల్చడానికి ఇంకా అనేక ప్రయోగాలు చేయాల్సి ఉంది. అందులో భాగంగానే ఈ చంద్రయాన్ ప్రయోగాలు. అయితే చంద్రయాన్ 2 చంద్రునిపై దక్షిణ ధ్రువానికే ఎందుకు వెళ్తుంది? చంద్రుణ్ణి అధ్యయనం చేయడం ద్వారా సౌర కుటుంబం ఎలా ఏర్పడిందో తెలుసుకునే అవకాశం ఉంది. చంద్రునిపై నీటి జాడలు ఉన్నాయని చంద్రయాన్ 1 కనుగొంది. అయితే ఈ నీరు కేవలం ఉపరితలం పైన ఉందా లేదా చంద్రుని యొక్క లోపలి పొరల్లో కూడా ఉందా అనేది కనుగొనాల్సి ఉంది. చంద్రుని యొక్క ఉత్తర ధ్రువంతో పోలిస్తే దక్షిణ ధ్రువం ఎక్కువ శాతం నీడలోనే ఉంటుంది. ఎల్లప్పుడూ నీడలో ఉండే దక్షిణ ధ్రువ ప్రాంతంలో నీరు ఉండొచ్చు అనేది ఒక అంచనా. అలాగే ఆ ప్రాంతంలో కొన్ని లక్షల ఏళ్లుగా మంచు గడ్డకట్టి ఉండడం వల్ల సౌర కుటుంబం ఏర్పాటుకు సంబంధించిన ఏమైనా శిలాజ ఆధారాలు దొరకొచ్చనేది మరొక అభిప్రాయం. అందుచేత ఈ విషయాలను పరిశోధించడానికి చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్, ప్రిగ్జాన్ రోవర్, సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా మంజినస్ సి మరియు సింపెల్లస్ ఎన్ అనే 2 లూనార్ క్రేటర్ల మధ్య భాగంలో ఉన్న మైదాన ప్రాంతంలోకి దింపనున్నారు. చంద్రయాన్ 2 మాడ్యూల్లో ఉండేవేమిటి? చంద్రయాన్ 2లో ఆర్బిటర్, విక్రమ్ ల్యాండర్, ప్రిజ్ఞాన్ రోవర్ అనే 3 స్పేస్ క్రాఫ్ట్లు ఉంటాయి. వీటిని లాంచ్ చేయడానికి, అంటే చంద్రునిపైకి పంపడానికి, జిఎస్ఎల్వి మార్క్ 3 లాంచర్ను ఉపయోగించనున్నారు. జిఎస్ఎల్వి మార్క్ 3 పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆధునిక లాంచ్ వెహికల్. చంద్రయాన్ 2 లాంచింగ్ ప్రక్రియ. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి జిఎస్ఎల్వి మార్క్ 3 లాంచ్ వెహికల్ ద్వారా చంద్రయాన్ 2ను ఈపీఓ అంటే ఎర్త్ పార్కింగ్ ఆర్బిట్లోనికి ఇంజెక్ట్ చేస్తారు. ఒక క్రమ పద్ధతిలో జరిపే మెనూవర్స్ ద్వారా స్పేస్ క్రాఫ్ట్ను లూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీ వద్దకు తెస్తారు. ఇప్పుడు స్పేస్ క్రాఫ్ట్ వేగాన్ని తగ్గించడం ద్వారా చంద్రుని యొక్క కక్ష్యలో ప్రవేశించేలా చేస్తారు. చివరగా ఆర్బిటర్ చంద్రునికి 100x100 కిలోమీటర్ల కక్ష్యలో స్థిరపడి చంద్రుని చుట్టూ పరిభ్రమించేలా చేస్తారు. 2వ ఘట్టం, విక్రమ్ ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం. ల్యాండింగ్కు ముందు ల్యాండింగ్ చేయదలుచుకున్న ప్రాంతాన్ని ఫోటోలు తీసి సమస్యాత్మక ప్రాంతాలను, సురక్షిత ప్రాంతాలను గుర్తిస్తారు. ఆ తరువాత ఉత్తర ధ్రువంలోని నిర్దేశిత ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తారు. 3వ ఘట్టం, ప్రిజ్ఞాన్ ల్యాండర్ నుండి రోవర్ విడిపోయి చంద్రుని ఉపరితలంపై సెకనుకి 1 సెంటీమీటర్ వేగంతో 500 మీటర్ల మేర ప్రయాణిస్తుంది. చంద్రయాన్ 2లో ఉపయోగించబోయే ఆర్బిటర్ బరువు 2379 కేజీలు. దీనికున్న సోలార్ ప్యానెళ్ల ద్వారా 1000 వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగలదు. ఈ ఆర్బిటర్ యొక్క జీవితకాలం 1 సంవత్సరం. ఈ ఆర్బిటర్ విక్రమ్ ల్యాండర్తోనూ భూమిపైన బెంగళూరు దగ్గర కల బ్యాలలు ప్రాంతంలోని IDSN ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్తోనూ కమ్యూనికేషన్ జరుపుతుంది. విక్రమ్ ల్యాండర్ దీని బరువు 1471 కేజీలు. విద్యుత్పత్తి సామర్థ్యం 650 వాట్లు. దీని జీవితకాలం చంద్రునిపై 1 రోజు, అంటే భూమిపై 14 రోజులకు సమానం. ఈ విక్రమ్ ల్యాండర్ ఆర్బిటర్తోనూ, రోవర్తోనూ, అలాగే భూమిపై గల IDSN తోనూ కమ్యూనికేషన్ చేయగలదు. రోవర్ ప్రజ్ఞాన్ దీని బరువు 27 కేజీలు.
దీని విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 50 వాట్లు. ఈ రోవర్కు అల్యూమినియంతో చేయబడిన 6 చక్రాలుంటాయి. ఇది సెకనుకి 1 సెంటీమీటర్ వేగంతో చంద్రుని ఉపరితలంపై 500 మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. చంద్రుని ఉపరితలంపై ఉన్న నేలతో పాటు లోపలి పొరల్ని కూడా అధ్యయనం చేస్తుంది. దీని జీవితకాలం 1 లునార్ డే, అంటే భూమిపై రోజుతో పోలిస్తే 14 రోజులు. ప్రజ్ఞాన్ అనేది ఒక సంస్కృత పదం. ప్రజ్ఞాన్ అంటే విజ్డమ్ అని అర్థం. దీని నియంత్రణ కొంతవరకు భూమి నుండి పంపే సంకేతాల ద్వారా, మిగిలింది దాని సొంత నిర్ణయాల ద్వారా ఆధారపడి ఉంటుంది. అంటే ఇది కొంతవరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఆధారపడి పనిచేస్తుంది. ఈ రోవర్ యొక్క నావిగేషన్ కోసం కొన్ని పరికరాలు అమర్చడం జరిగింది. స్టీరియోస్కోపిక్ కెమెరా బేస్డ్ 3D విజన్, దీని ద్వారా ఉపరితల మ్యాప్ను రూపొందించుకొని దాని ఆధారంగా కదులుతుంది. దీని చక్రాలకు ఇండివిజువల్ మోటార్లు అమర్చబడి ఉంటాయి. తద్వారా మట్టిలో కూరుకుపోకుండా ఎత్తు పల్లాలను దాటుకొని ముందుకు పోగలదు. చంద్రయాన్ 2 పేలోడ్స్, అంటే చంద్రయాన్ 2 తీసుకువెళ్ళినటువంటి వివిధ పరికరాల జాబితా. చంద్రయాన్ 2 మొత్తం 14 పేలోడ్స్ని తీసుకొని పోతుంది. ఇందులో 8 ఆర్బిటర్లోనూ, 4 ల్యాండర్లోనూ, 2 రోవర్లోనూ అమర్చబడి ఉంటాయి. చంద్రయాన్ 1 భారతీయ పేలోడ్లతో పాటు అమెరికన్, రష్యన్ పేలోడ్లను కూడా తీసుకెళ్లింది. కానీ చంద్రయాన్ 2లో విదేశీ పేలోడ్లకు చోటు లేదని 2010 ఇస్రో ప్రకటించింది. అయితే తాజాగా నాసాకు చెందిన చిన్న రిఫ్లెక్సోమీటర్ను ల్యాండర్కు అమర్చారు. ఇక మిగిలినవన్నీ భారతీయ పేలోడ్సే. ఇప్పుడు ఆర్బిటర్లో ఉన్న పేలోడ్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా క్లాస్, చంద్రయాన్ 2 లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. 2వది సోలార్ ఎక్స్రే మానిటర్. ఇది చంద్రుని ఉపరితలంపై ఖనిజాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ ఎల్ఎండ్ఎస్ బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్, DFSAR. ఇది చంద్రుని మట్టిలో ఉపరితలం నుండి 10 మీటర్ల లోతు వరకు గల వివిధ పదార్థాలను విశ్లేషిస్తుంది. ఇమేజింగ్ ఐఆర్ స్పెక్ట్రోమీటర్, IIRS. ఇది చంద్రునిపై గల ఖనిజాలు, నీరు, హైడ్రాక్సిల్ అణువులను అన్వేషించడానికి ఉపయోగపడుతుంది. చంద్రయాన్ 2 అట్మాస్ఫిరిక్ కాంపోజిషనల్ ఎక్స్ప్లోరర్ 2. ఇది చంద్రుడి యొక్క ఎగ్జోస్ఫియర్ అధ్యయనం చేస్తుంది. టెరైన్ మ్యాపింగ్ కెమెరా 2. ఇది చంద్రుడి యొక్క మినరాలజీ, జియాలజీని అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ ఐనోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రేడియో సైన్స్ ఎక్స్పెరిమెంట్. తరువాతది ఆర్బిటర్ హై రెజల్యూషన్ కెమెరా, OHRC. ఇది ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్కు ఉపయోగపడుతుంది. విక్రమ్ ల్యాండర్ పేలోడ్స్. ఇన్స్ట్రుమెంట్ ఫర్ లోనార్ సెసమిక్ యాక్టివిటీ, ILSA. ఇది ల్యాండింగ్ జరిగే సైట్లో చంద్రకంపనాలను గుర్తిస్తుంది. చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్. ఇది చంద్రునిపై ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగపడుతుంది. రాంబా ఎల్పి. ఇది చంద్రుని ఉపరితలంపై గల ప్లాస్మా యొక్క సాంద్రతను లెక్కిస్తుంది. లేజర్ రెట్రో రిఫ్లెక్టర్. ఇది దూరాలను లెక్కించడానికి సహాయపడుతుంది. ప్రజ్ఞాన్ రోవర్ పేలోడ్. ఇప్పుడు ప్రజ్ఞాన్ రోవర్లో గల పేలోడ్స్ చూద్దాం. లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోప్, LIBS. ఆల్ఫా పార్టికల్ ఇండ్యూస్డ్ ఎక్స్రే స్పెక్ట్రోస్కోప్. ఇవి చంద్రయాన్ 2లో గల పేలోడ్స్. చంద్రయాన్ 2 లాంచ్. చంద్రయాన్ 2ను 2019 జూలై 15 2:43 లాంచ్ చేయవలసి ఉన్నప్పటికీ GSLV Mark 3 ఇంజిన్లో ఫ్యూయల్ లీక్ అవడాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు లాంచ్ను వాయిదా వేశారు. చంద్రయాన్ 2 తిరిగి జూలై 22 2:43 లాంచ్ అయ్యింది. లాంచ్ అయిన 973.7 సెకండ్ల తరువాత చంద్రయాన్ 2 రాకెట్ నుండి విడిపోయింది. 50 రోజుల తర్వాత ఆర్బిటర్ నుండి ల్యాండర్ విడిపోయి 54వ రోజున చంద్రుని ఉపరితలాన్ని చేరనుంది. ల్యాండర్ నుండి రోవర్ విడివడి చంద్రుని ఉపరితలంపై ప్రయాణిస్తూ పరిశోధిస్తుంది. వీటి పరిశోధనా కాలం చంద్రునిపై 1 రోజు, అంటే భూమిపై 14 రోజులు. మొత్తం చంద్రయాన్ 2 మిషన్ యొక్క జీవితకాలం 1 సంవత్సరం. ఇవి చంద్రయాన్ 2 యొక్క విశేషాలు. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.